ఆత్మకూరులో కీలక ముగిసింది గుండిపోటుతో మృతి చెందినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీ స్థానాన్నించి ఆత్మకూరు అసెంబ్లీని కైసం చేసుకునేందుకు ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలోకి దిగారు ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేసిన నేపథ్యంలో ఇటు పక్కన భారతీయ జనతా పార్టీ నుంచి భరత్ నామినేషన్ వేస్తే ఈ ఒక్కరోజే ఏకంగా పదమూడు మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు మొత్తం ఉప ఎన్నిక ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది నామినేషన్లు దాఖలైన నామినేషన్లో ఉపసంబన గడువు ముగిసేలోగా వీళ్ళందరూ బరిలోకి నిలుస్తారు వైదొలుగుతారని చూడాల్సింది తెలుగుదేశం జనసేన డ్రాప్ అయి జనసేన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా ఈ విషయంలో ప్రకటించలేదు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ దీంట్లో పోటీ చేయట్లేదు ఓవరాల్గా చూస్తే ప్రభుత్వాన్ని గద్దె దించేయాలని ప్రజలందరూ కోరుకున్నారు ఒక్క చిన్న అవకాశం వస్తే పడగొట్టేయాలనుకుంటున్నారు రాజీనామాలు చేసింది మీరు అందరూ అంటూ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ వ్యతిరేకతను చూపించడానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీని గెలుస్తుంటుంది కానీ అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఓడిపోతుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం మనకి తెలంగాణలో జరిగినటువంటి రెండు దుబ్బాక కావచ్చు హుజురాబాద్ కావచ్చు కేరళలో మనమే జరిగింది అక్కడ కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితుంది కాబట్టి అంటే చనిపోయింది కాంగ్రెస్ అభ్యర్థి బట్ అధికార పక్షం వైపున గెలవాలి కదా మరి కానీ జరిగింది అది కాబట్టి తీవ్ర వ్యతిరేకత ఉందంటే కనుక ఖచ్చితంగా అది ప్రొజెక్ట్ అయ్యేటువంటి మంచి అవకాశం బట్ ఇక్కడ పోటీ చేసే ధైర్యం లేదు ఇప్పటికే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అట్లాగే డ్రాప్ అయ్యారు మొన్న బద్వేలోనూ డ్రాప్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితి కేవలం ఒక భయం గతంలో కర్నూలు అదే నంజాల ప్లస్ కాకినాడలో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ ఆ తర్వాత గెలిపొంది అంతకుముందు పంతొమ్మిది పద్దెనిమిది స్థానాల్లో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో పద్దెనిమిది స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది అన్నాడు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే పదిహేడు చోట్ల ఓడిపోయింది కానీ రెండు వేల పద్నాలుగులో పవర్లోకి వచ్చింది కాబట్టి ఓడితే పవర్ పోతుందని కూడా మాకు అర్థం ఉంది అక్కడ పోటీలో ఉన్నప్పుడు ప్రజల్లో టాక్ ఉంటుంది క్యాడర్లో ఉత్సాహం ఉంటుంది అది వైదొలగడం అన్నటువంటి ప్రజాస్వామ్యానికి ప్రమాదం బట్ చేస్తున్నారు వాళ్ళు